Rasta Prabhutvam Adaya Vanaruli, Sakramanga Sarvinyogam Chayaleka, Appulu Chestundani, Guntu Nagaraniki Chendina, Pramukha Auditor, Damacharla Srinivasarao Aropincharu. Gadichina Ardhika Samvatsaramlo, GST, Adaya Pannu Rupamlo Vachina Lakshala Kotlani, Rasta Prabhutvam Vrudha Chesindani Annaru. 1000 Mandiki Upadhi Kalpinchaleni, Nissahaya Sthitilo, Prabhutvam Undani Edeva Chesaru. Pulivengalalo Aina, Jagan Mohan Reddy Oka Paristramani Sthapinchara Ani Niladesaru. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంది. వాస్తవంగా జీఎస్టీ లో దాదాపుగా యావరేజ్ న ప్రతి నెల 150,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి రావడం జరిగింది. అంటే సుమారుగా 18 లక్షల కోట్ల పైగా ఆదాయం వచ్చింది. అదే విధంగా ఇన్కమ్ టాక్స్ లో డైరెక్ట్ టాక్సెస్ అంటారు. డైరెక్ట్ టాక్సెస్ లో కూడా దాదాపు 15 లక్షల పైగా చిలుకు రెవెన్యూ రావడం జరిగింది. అంటే 15 18 దాదాపు 33 34 లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ టాక్సెస్ లో రావడం జరిగింది. కానీ ఈ బైఫర్కేషన్ ఆఫ్ ద ఫండ్స్ అంటే ఫండ్స్ ని యుటిలైజ్ చేయడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కావచ్చు అట్లా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఫెయిల్ అవుతా ఉన్నాయి. సరిగా కేటాయింపులు సరైన అభివృద్ధి వాటికి కేటాయింపులు జరగట్లా అదే సంక్షేమ కార్యక్రమాలకి ముఖ్యంగా ఈ యొక్క కేటాయింపు నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అనేది అటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అందరూ గమనించదగినటువంటి విషయం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పులు కుప్పలు తెప్పలుగా తెస్తూ ఉన్నారు. మరి ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు జిఎస్టీలో వచ్చే షేర్ కావచ్చు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చే షేర్ కావచ్చు అదేవిధంగా అప్పులు తెచ్చేవి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ ముఖ్యంగా ఇవాళ ప్రధానమైనటువంటి రెవెన్యూ జిఎస్టీ కానీ అట్లానే లిక్కర్ సేల్స్ ద్వారా ఇటువంటి మైనింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఏమవుతుంది అనేది ఈరోజు కూడా ప్రభుత్వం క్లియర్గా ఈ ప్రజలకు తెలియజేయలేని పరిస్థితిలో ఉంది. అలానే రాబోయే కాలంలో ఎస్టిమేషన్స్ కూడా సరిగ్గా అంచనాలు లేవు. ఏ బడ్జెట్ దేనికి ఎంత కేటాయించాలి, రైతులకి ఇన్సూరెన్స్ కింద ఎంత కేటాయించాలి, అట్లానే బడుగు బలహీన వర్గాలకు ఎంత కేటాయించాలి, వివిధ రకాల కార్పొరేషన్లు ఎన్నో ఏర్పాటు చేశారు, కార్పొరేషన్లకు అసలు నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. అప్పులు మాత్రం విపరీతంగా ఈ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల కోట్ల పైగా అప్పులు తెచ్చి మాత్రం అప్పులు గుంపెలు గుంపెలుగా తెచ్చి వడ్డీలను పెంచుతూ ఉన్నారు. అప్పుల మీద వడ్డీ కట్టడానికే 27% రెవెన్యూ పోతుంది అనేది సమాచారం. మరి అంతకంటే దౌర్భాగ్యం ఏముంది, కొత్త ఇండస్ట్రీస్ వస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా రెవెన్యూ వచ్చింది. ఒక్కటి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఇండస్ట్రీ కొత్తది పెట్టిన దాఖలాలు లేవు, కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ ఒక్కటి పెట్టిన దాఖలాలు లేవు, కొత్త ఇంజనీరింగ్ కాలేజీ లేదు. నూతనంగా 1000 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఏవైనా స్థాపించారేమో ఈ ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు ఇండస్ట్రీల శాఖ మంత్రి కావచ్చు కనీసం అన్ని శాఖలు కలిపి చూసే ముఖ్యమంత్రి తర్వాత స్థాయి అతనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీళ్ళు ఎవరైనా చెప్పాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళకి నిమ్మక నీరు ఎత్తినట్టు ఇళ్లలో కూర్చొని ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఏదో చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ గారు, అయితే నీకు ఒక్కటే నువ్వు సీనియర్ మంత్రివి, 40 ఏళ్ల పైగా రాజకీయాల్లో ఉన్నావు, నువ్వన్నా నిజం మాట్లాడి ఈ ప్రజలకు తెలియజేయి. ఇదిగో పలాని విజయనగరంలో, పలాని శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో పలాని ఏబీసీ కంపెనీని ఒకటి పెట్టాము గవర్నమెంట్ 4 సంవత్సరాల్లో, దానివల్ల ఉపాధి 1000 మంది కలిగింది. ఒక్కడ చూపించండి, విశాఖపట్నంలో సమ్మిట్ అని పెట్టారు, ఇండస్ట్రియల్ సమ్మిట్ అని పెట్టారు, 13 లక్షల కోట్లు పైగా ఒప్పందాలు చేసుకున్నారన్నారు. అసలు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు పెద్ద పని కాదు, అది ఒక చార్టెడ్ అకౌంటెంట్కి చెప్పినా కూడా, ఒక ఆడిటర్కి చెప్పినా కూడా ఒక పేపర్ మీద తయారు చేసి ఏ కంపెనీ వాళ్ళు వచ్చారు, ఆ కంపెనీ పేరు ఏంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, దాంట్లో డైరెక్టర్స్ ఎవరు, ఎన్ని 100 కోట్లతోటి అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళ యొక్క ఆబ్జెక్ట్స్ ఏంది, అగ్రిమెంట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ ఏంది ఆ కంపెనీ యొక్క అని తెలియపరుస్తారు. అది పెద్ద విషయం కాదు. ఊరక 13 లక్షల కోట్లు అని ఏదో మీరు కుండిసాగ్గా చెబుతున్నారు. అసలు ఈ ఎవరైతే ప్రజలు బాగోగులను మొత్తుకుంటున్నారో ఇనేవాడు అసలు ఈ గవర్నమెంట్లోనే లేడు, ఆలకించేవాడు లేడు. ముఖ్యమంత్రి గారికి తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పట్టదు, గుడివాడ అమర్నాథ్ రెడ్డికి పట్టదు, బొత్స సత్యనారాయణ పట్టదు, ఎవరికి పట్టదు. ఇవన్నింటినీ కూడా గాలికి వదిలేశారు. ఈ రాష్ట్రంలో ప్రజల బాధల్ని మీ సౌ మీరే చావండి అన్నట్టు వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. తప్పితే ఆదాయం ఏ విధంగా రావాలా, వచ్చిన అప్పులు కావచ్చు ఆదాయాన్ని కానీ ఏ విధంగా జాగ్రత్తగా మనం ప్రజలకి ఉపయోగించాలా, కొత్త ఇండస్ట్రీ స్థాపన ఏం చేయాలనేది ఒక్కడు కూడా పట్టదు, ఒక్కడు కూడా తెలియదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి అన్నాడు, అసలు ఆయన విషయానికి వచ్చి చూసుకుంటే ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం సూటిగా. ఈరోజు కూడా మీరు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాల పట్టిక క్లియర్గా ఆడిట్ చేపించి
కాగ్గనే ఉంటుందండి ఆర్థిక శాఖ మంత్రి గారు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అని ఉంటుంది దాని చేత ఆడిట్ చేయించి అసెంబ్లీలో ఒకసారి మీరు తీర్మానం చేయండి ఆ జాలు మీరు ఈ పాలన బాగా చేశారని చెప్పడానికి ఒక్కటి కూడా మీరు చేయలేని పరిస్థితిలో ఉన్నారు వైట్ పేపర్ మీద ఒక్కటి ఇవ్వండి అది చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇది ఇంత తప్పు ఉంది ఈ అప్పులు కొట్టి ఇంత కడతాం ఆదాయం ఇంత వస్తుంది షార్టేజ్ ఉంది ఏమైనా తెలియజేయండి అది కూడా చేయలేని దౌర్భాగ్యం ఆర్థిక మంత్రి ఉన్నాడు ఇండస్ట్రియల్ శాఖ మంత్రి ఉన్నాడు పెద్ద సీనియర్ మంత్రిని నేనే ఈ రాష్ట్రానికి సీనియర్ అని చెప్పుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పడు బొత్స సత్యనారాయణ గారు చెప్పడు ఏమి లేదు ఏమి తెలియని మంత్రులు కొంతమందిని పెట్టినారు వాళ్ళకి అసలు వాళ్ళ శాఖలో పట్టు లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ మంత్రులకే తెలియదు